Karnataka CM Basavaraj Bommai తన సొంత పార్టీ నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఆయన మంత్రివర్గంలో పదవుల కేటాయింపుపై చెలరేగిన అసంతృప్తిని చల్లార్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లుగా తెలుస్తోంది. ఆయన త్వరలోనే ఢిల్లీ వెళ్లి బీజేపీ అధిష్టానంతో చర్చించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మెకెదతు అంశంపై వచ్చే వారం ఢిల్లీ వెళ్తానని Basavaraj Bommai ఇప్పటికే ప్రకటించారు. ఆ సమయంలోనే రాష్ట్ర బీజేపీ నేతల్లో అసంతృప్తిపై కూడా సీఎం చర్చించబోతున్నట్టుగా సమాచారం. పార్టీ నేతల అసంతృప్తిని రాష్ట్ర స్థాయిలో చల్లార్చలేమని కేంద్రం జోక్యం చేసుకోవడం తప్పనిసరిని బొమ్మై భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. వెనుకబడిన వర్గాల నేత B. Sriramulu మంత్రి పదవుల కేటాయింపుపై తనకు సంతృప్తి లేదని, అదేవిధంగా నిరాశ కూడా లేదని అంటున్నారు. ఈ పరిస్థితులను హ్యాండిల్ చేయలేకపోతున్న బొమ్మై ఈ పంచాయతీని అధిష్టానం ముందు పెట్టబోతున్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. శాఖల కేటాయింపు బొమ్మైకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. అసంతృప్తితో ఉన్న మంత్రులు పదవికి రాజీనామా చేస్తామంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఆశా నడి తెలుసుకుందాం. ఆశా, ఎప్పుడు వెళ్ళబోతున్నారు ఢిల్లీ బొమ్మై? అయితే మొదటి నుంచి కూడా ఎప్పుడైతే తను 29 మంత్రులకు ప్రత్యేకమైనటువంటి పదవులు ప్రకటించిన తరువాత కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఇప్పుడు కొంతమంది మంత్రులకు ప్రత్యేకించి పోర్ట్ఫోలియోలోని అలాట్మెంట్స్ లేకుండా చేశారు. ఆ విభాగాలకి చెందిన వారు ఎంచుకునే విభాగాలకి వారు ఏదైతే ఎక్కువగా ఇష్టం చూపిస్తారో ఆ యొక్క విభాగాలకి వాళ్ళు వెళ్ళలేని అవకాశం ఉన్న పరిస్థితుల్లోనే వారికి అలాట్మెంట్ చేయలేదు అని కూడా పరిస్థితుల్లో పార్టీ ఇంటర్నల్ గా వినిపిస్తూ వచ్చింది. అయితే ఈ పోర్ట్ఫోలియోలో కూడా మొదటి నుంచి కూడా చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవాలి. గతంలో యడ్యూరప్ప గవర్నమెంట్ లో ఎలా అయితే కొంతమంది మంత్రులు ఈ పదవులకు సంబంధించిన అసంతృప్తి వ్యక్తం చేశారో అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఎదురైందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు బొమ్మై దీనికి సంబంధించి హైకమాండ్ తో మాట్లాడే పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఇప్పటికీ ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చేందుకు ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ 2-3 రోజుల్లో ఇక్కడ మాక్సిమం సార్ట్ అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయి. లేదు అంటే ఆయన ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా జేపీ నడ్డా అలాగే హైకమాండ్ వారితో డిస్కస్ చేసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఇదంతా కూడా మొదట్లో మనం అనుకున్నట్టుగా యడ్యూరప్ప నడిపిస్తేనే బొమ్మై యొక్క పరిస్థితులు ముందుకి చెలరేగే అవకాశం ఉంది అనుకున్నాం. కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. పూర్తిగా చేంజ్ అయింది, ఒక డిలే మేగా మారిపోయిందనే చెప్పుకోవాలి. విజయేంద్రకి ఎప్పుడైతే పదవి ప్రకటించలేదో, కనీసం మంత్రి పదవి కూడా ప్రకటించలేదో, అప్పటి నుంచి పరిస్థితులు పూర్తిగా చెల్లాచెదురు అయిపోయాయని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. దేని ఆశ ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇంకా సీఎంగా ఆయన కుదురుకోక ముందే ఈ అసంతృప్తి జ్వాలలు కాస్త ఇబ్బందికర పరిణామంగానే భావించవచ్చు. అండ్ ఈ పంచాయతీని కేంద్రం పరిధిలోకి తీసుకురావడం కూడా బొమ్మాయికి కాస్త ఇబ్బందే కదా. ఒక విధంగా అతనికి ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతర మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి మొదటి నుంచి కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ మీద ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎవరికి ఇప్పుడు ఆయన ఏవైతే పదవులు ప్రకటించారో వారిలో కొంతమందికి అది ఏ మాత్రం అవగాహన లేనటువంటి పదవులని కూడా అసమ్మతి ప్రకటించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఆయన హైకమాండ్ తో మాట్లాడినప్పటికీ కూడా ఈయన నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది కాబట్టి మంత్రులు రాజీనామా చేసేందుకు కూడా ఒక్కరు మాత్రమే కాదు, మిగతా కొన్ని డిపార్ట్మెంట్స్ కి చెందినటువంటి మంత్రులు కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అసలు ఏ ఏ శాఖల వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు అంటే, యడ్యూరప్ప కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఎదుర్కొన్నారు, బొమ్మాయికి మళ్ళీ అదే రిపీట్ అయింది. అంటే గత ప్రభుత్వంలో యడ్యూరప్ప గవర్నమెంట్ లో కూడా అసంతృప్తి మంత్రుల వల్లనే హైకమాండ్ లో ఇంత చిచ్చు రేగిందనేది ఒక విధంగా ఆఫ్ ద రికార్డ్ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ పోర్ట్ఫోలియోలో ముఖ్యంగా ఫైనాన్స్, క్యాబినెట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అండ్ అలాగే బెంగళూరు డెవలప్మెంట్ కి సంబంధించింది ఈ డిపార్ట్మెంట్ అండ్ అలాగే పంచాయత్ రాజ్ డెవలప్మెంట్ కి సంబంధించింది అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్ అండ్ ఎస్టీ వెల్ఫేర్, ఈ మూడు విభాగాలలో అంటే బి శ్రీరాములు కానివచ్చు, కేఎస్ ఈశ్వరప్పకి అండ్ అలాగే ఈ మిగతా మంత్రులు సీఎం బొమ్మాయి ఎప్పుడైతే అలాట్మెంట్ చేయలేని ఫైనాన్స్, క్యాబినెట్ అఫైర్స్ అండ్ అలాగే బిజులు డెవలప్మెంట్ వీటికి అన్న అలాట్ చేయలేని డిపార్ట్మెంట్స్ వారే అసంతృప్తి చెందినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్ ఆశా, థ్యాంక్ యూ.